సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు చాలామంది అసెంబ్లీకి డొమ్మ కొడుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కసారి చాలా కీలక సందర్భాల్లో, అంటే మొన్న మనం చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలు కానివ్వండి, లేదంటే వైసీపీకి సంబంధించిన నేతలు కానివ్వండి, గత ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో, అంటే ఏమన్నా ఓటింగ్ జరుగుతున్నప్పుడు, ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఉన్నప్పుడు వాళ్ళు అసెంబ్లీలో కనిపించరు. ఏదంటే ఏదో రకరకాల పర్సనల్ కార్యక్రమాలు, పెళ్ళిళ్ళకి వెళ్ళామని అదని ఇదని చెప్తూ ఉంటారు. ఈ లోపల వాళ్ళ మీద రకరకాల కథనాలు వస్తూ ఉంటాయి. కానీ అసలు సిసలైన ప్రజాప్రతినిధులు అంటే గనక ఎన్ని పనులున్నా పక్కన పెట్టి, పెళ్ళిళ్ళున్నా పేరంటాళ్ళున్నా ఏ ఉన్నా సరే, ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం ఎన్నుకోబడ్డ నేతలు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ నేతలు, అందుకే వాళ్ళని ప్రజాప్రతినిధులు అంటారు. ప్రజల తరపున వాళ్ళు ప్రతినిధిగా అసెంబ్లీలో వాళ్ళ సమస్యలు వాళ్ళ నోటి ద్వారా తెలియపరచాలి ప్రతిపక్షంలో ఉన్న నేతలు, ఎవరు అధికార పార్టీకి. అలాగే అధికార పార్టీ నేతలు కూడా అటువంటి వాటిని విని దాని మీద ఒక సొల్యూషన్ చెప్పే ప్రయత్నం చేస్తారు. అందుకే వాటిని చట్టసభలు అంటారు, అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు చాలా మంచి వస్తూ ఉంటారు. అయితే ఈ సంస్కృతి ఏదో ఒక తెలుగు రాష్ట్రాల్లోనూ, లేదంటే పక్క రాష్ట్రాల్లోనూ కాదు, యావత్ దేశంలోనూ కూడా ఇలాంటిది ఉంటుంది. వాళ్ళ అవసరాల మేరకు మాత్రమే అసెంబ్లీకి వెళ్ళి మిగిలిన టైంలో డుమ్మా కొట్టే నేతలు కూడా ఉంటారు. అందరూ ఇలా ఉంటారని అనడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాకపోతే ఎక్కువ శాతం మంది వాళ్ళ అవసరాలు లేని నేపథ్యంలో మాత్రమే వెళ్తారు. అయితే కీలక నేతలు కొంచెం వాళ్ళ వాయిస్ వినిపించే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పార్టీ అధినేత వెన్నంటే ఉండాలి కాబట్టి వాళ్ళు సాధారణంగా డుమ్మా కొట్టరు. వాళ్ళు ఒకవేళ డుమ్మా కొట్టిన చాలా క్లియర్గా తెలిసిపోద్ది. ఎప్పుడో ఎక్కడో వెనకాల సీట్లో కూర్చొని సైలెంట్గా చేతులు కట్టు కూర్చొని వాళ్ళ టైం వచ్చినప్పుడే మాట్లాడి మిగిలిన టైంలో వాళ్ళు అసలు కనిపించరు, అసలు అసెంబ్లీలో ఉన్నారో లేదో తెలియదు. అలాంటి ఎమ్మెల్యేల గురించి పెద్దగా గుర్తింపు ఉండదు, పెద్దగా ఎవరు పట్టించుకోరు కూడా. అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంతా ఎందుకు, ఇప్పుడు ఏంటి సందర్భం, ఇది అసందర్భం కాదని అనుకోవచ్చు. ఈ సందర్భం ఏంటి అంటే, పక్క రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని చూస్తే కనుక, అది కూడా ఒక మహిళా ఎమ్మెల్యేని చూస్తే, ఇలా అసెంబ్లీ సమావేశాలు డుమ్మా కొట్టే నేతలు ఎవరైతే ఉన్నారో, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ సిగ్గు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. అది ఏంటి అంటే, ఇదంతా మహారాష్ట్రలో జరిగింది. ఒక మహిళా ఎమ్మెల్యే 8 నెలల గర్భంతో కూడా ఆమె అసెంబ్లీకి వెళ్ళి తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించి వచ్చారు. 8 నెలల గర్భవతి ఆమె, 8 నెలల గర్భవతి అయ్యింది కూడా. 8 నెలల గర్భవతి అంటే కనీసం డాక్టర్లు చెప్తారు ఎక్కువగా తిరగద్దు, బరువులు మోయొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. కానీ ఆమె అసెంబ్లీకి వెళ్ళి తమ నియోజకవర్గ సమస్యల గురించి అక్కడ ప్రస్తావించి వచ్చారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ వీడియోస్, అలాగే ఆమె మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా. ఇక్కడ విషయం ఏంటంటే, మహారాష్ట్రలో జరిగింది ఇది. మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే నమిత ముందాడ, ఈమె వయసు 30 ఏళ్ళు, ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భంతో ఉన్నారు, గర్భవతి ఆమె. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు భారతీయ జనతా పార్టీలో ఆమె భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. బీజేపీ శివసేన మధ్య సీఎం పీఠం కోసం ఏర్పడిన అనిశ్చితి తెరపైకి వచ్చిన టైంలో శివసేన, ఎన్సీపీ అలాగే కాంగ్రెస్ కూటమి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు నానా బీభత్సం జరిగింది, తెలిసిందే మనకి ఇదంతా. అయితే బీడ్ నుంచి, మహారాష్ట్రలోని బీడ్ అనే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నమిత ఈమె గర్భవతిగా ఉండడం, అయినా సరే మహారాష్ట్రలోని బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె ఆ సమావేశాలకి హాజరవ్వడం నిజంగా ఒక ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఆమె సభలో తన వంతు మాట్లాడే సమయం వస్తుంది, ఆ సమయాన్ని వృధా చేసుకోకూడదు, ఖచ్చితంగా ఆ సమయాన్ని వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఆమె 8 నెలల గర్భవతి అయినా సరే అసెంబ్లీకి వెళ్ళి తమప్రాంతానికి సంబంధించి, తమ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను అక్కడ చర్చించడం జరిగింది. అయితే అదే టైంలో తన పరిస్థితి ఏంటనేది కూడా సభ సాక్షిగా అందరి ముందు చెప్పడం జరిగింది. నేను కేవలం సభా సమయాన్ని వృధా చేయకూడదనే ఉద్దేశంతోనే 8 నెలల గర్భవతిగా ఉన్నా సరే నేను అసెంబ్లీకి రావాల్సి వచ్చింది, ఈ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడం నా బాధ్యత, అందుకే నేను వచ్చాను అని చెప్పి చెప్పడం, గర్భవతిని గర్భవతిగా ఉన్నారు కాబట్టి ఆమె వైద్యుల సలహాలను పాటిస్తూనే ప్రజల కోసం అసెంబ్లీ సమావేశానికి వచ్చాను అని చెప్పి ఆమె చెప్పడం, నిజంగా అక్కడంతా కూడా అందరూ చాలా సంతోషించారు, హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి అక్కడంతా కూడా. అంటే ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎవరైతే బద్ధకపు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో చాలా మనం చూసాం. ఇప్పటికీ సోషల్ మీడియాలో కొడితే వస్తుంటుంది, స్లీపింగ్ ఎమ్మెల్యేస్ ఇన్ అసెంబ్లీ, స్లీపింగ్ ఎమ్మెల్యేస్ ఇన్ పార్లమెంట్ అంటే కనుక వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఆ చట్టసభల్లో మాట్లాడుతున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్రసంగాలు ఇచ్చడం నిద్రపోతూ ఉంటారు, కొంతమంది రారు, వచ్చినా నిద్రపోతారు, ఇలాంటి చాలా సందర్భాలు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈమెను చూసి చాలా నేర్చుకోవాలి, చాలా తెలుసుకోవాలి, ప్రజాప్రతినిధిగా ఎలా వ్యవహరించాలి అనడానికి ఒక నిదర్శనం ఈ నమిత గారని చెప్పాలి, బీద్ ఎమ్మెల్యే మహారాష్ట్ర. ఈ
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.